పంతొమ్మిదవ వార్డులో వరద సాయం చేరడి స్వాంతన సేవా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ కోరారు. ఆ వార్డులోని బాధితులకు ఆయన బియ్యం ఇతర వస్తువులను పంపిణీ చేశారు. పట్టణంలోని 19వ వార్డులో స్వాంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ వరదలకు పేదల ఇళ్లు కూలిపోయాయని అన్నారు. అధికారులు స్పందించి వరద సాయం అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామరాజ్యం, రాహుల్ మొదలగు వారు పాల్గొన్నారు. అమీనాబియే, మాది 19వ వార్డు. కనీసం వానలు వచ్చినా కానీ, ఎంత వాన వచ్చినా కానీ మమ్మల్ని కనీసం ఎవరు వచ్చి పట్టించుకోలేదు. కనీసం ఈ కట్ట మీద బతుకున్నారా, చచ్చిపోయినారు అని కూడా తెలుసుకునేదానికి ఒక్కరు కూడా రాలే రాజకీయ నాయకులు. కనీసం నీళ్లు లేకపోయినా, కుప్ప తొట్టు లేకపోయినా, ఒక దారి లేకపోయినా, ఏమి లేకపోయినా అసలు అడగరు మమ్మల్ని ఎవరు. అప్పుడు మేము బతుకున్నామా చచ్చిపోయినా అది ఆ ఓట్లు అప్పుడు వస్తారయ్యా మా కాడికి. ఓట్లు అయిపోయినా తిరిగి మళ్ళీ కూడా చూడరు ఎవరు. ముఖ్యంగా ఈ 19వ వార్డులో ఒక 20 ఇళ్ళు దాకా మా వార్డులో 19వ వార్డులో అన్నీ పడిపోయాయి. మేము 2-3 సార్లు తాలూకా ఆఫీస్ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం స్పందన లేదు. కాకపోతే అవి నెట్ట నిలవడానికి నీళ్ళు లేక అక్కడ ఇక్కడ తల దాచుకుంటుంది. ఇప్పుడైనా సరే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు స్పందించి ఆమెకు న్యాయం చేయాల్సిందిగా. గత నెలలో వచ్చినటువంటి తుఫాను వరదలు, వీటిలో ప్రత్యేకంగా గూడూరు ప్రాంతం బాగా నష్టపోయింది. ఆ విషయం అంతా కూడా ప్రజలు అందరూ గమనించారు. మరీ ముఖ్యంగా ఈ వరదల్లో, ఈ తుఫాన్లో ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ బాగా శ్రమించారు, బాగా కష్టపడ్డారు, చాలామందికి సహాయపడ్డారు. అయితే ఎంత కష్టపడ్డా, ఎంత సహాయం చేసినా కొంతమందికి అది అందకుండా పోయింది. కొంతమంది అర్హులు కాని వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము అర్హులం అని చెప్పని లబ్ధి పొందారు. అయితే నేను ఒక స్వచ్ఛంద సంస్థ తరఫున అడిగేది ఏంటంటే, నిజమైన అర్హులకు అందాలి. నిజంగా ఎవరైతే ఆ వరదల్లో బాధలు పడ్డారో వాళ్లకు న్యాయం జరగాలి. మరి 19 వార్డు అనగానే ఇక్కడ ఎక్కువగా బిల్డింగ్స్ అవి కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్స్ మధ్యలో కూరీలు ఉన్నాయన్న సంగతి కొంతమంది గుర్తించట్లేదు. వాస్తవంగా ఈ 19వ వార్డులో 20 ఇండ్లు, మేము డైరెక్ట్గా వెళ్ళి చూసాము, 20 ఇండ్లు బాగా పాడైపోయి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇదిగో, మరి అనేది ఫాలో